ఎవరు? డాక్టర్ కటికల్ శివభాగ్యరావు గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన సిద్ధాంతాలకు ఆకర్షితుడై విద్యే మానవ జీవిత వికాసానికి మూలమని భావించి మానవ సేవే మాధవ సేవని సమాజానికి తాను సైతం సేవ చేయే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. బాల్యంలో మాతృమూర్తి కటికల కాంతమ్మ అనంతలోకాలకు వెళ్లడంతో మేనత్త దాసరి వజ్రమ్మ మరియు పెద్దమ్మ శ్రీమతి తులిసిమ్మ గారి రక్షణలో తన తండ్రి కటికల రామకోట్ గారి మనోభావాలకు అనుగుణంగా తాను వృద్ధి చెందుతూ తన తమ్ముడు వెంకట్రావు సివిల్ సర్వెంట్గా ఎదుగుటకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ దినదిన ప్రవర్ధమానమై ఉదయిస్తున్న సూర్యుల్లా వెలుగుతున్నాడు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ గారి కుమార్తె ఆంధ్ర బ్యాంక్ మేనేజరు శ్రీమతి స్వర్ణలత గారితో వైవాహిక జీవితం, వారి దాంపత్యానికి సంతాన సాఫల్యంగా శ్రీకాంత్, క్రాంతి ఇరువురు కుమారులు, మంచి వినయ విధేయతలతో విద్యాధికులుగా భాగ్యరావు గారి చేతిలో తీర్చిదిద్దబడుతున్నారు. చింతలపూడి గ్రామ ప్రజలు మరియు యువత సహకారంతో 1984 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా అబ్బన్న గారిచే అంబేద్కర్ విగ్రహ స్థాపన, అదే సంవత్సరం లైబ్రరీ స్థాపించి పేద ప్రజలకు పుస్తకాలు, ఆట వస్తువులు మరియు వివిధ పోటీలకు అంటే కబడ్డీ, వాలీబాల్కు తన వంతు సహాయక సహకారాలు, తర్వాత తుంగభద్ర కాలువ కట్టు మీద 50 మొక్కలు 20 సెంట్ల భూమి పంపిణీ, వాటర్ ప్లాంట్ స్థాపన, పార్లమెంటు సభ్యులు శ్రీ జేడి శీలంగారి సహాయ సహకారాలతో మరియు తన వంతుగా 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి మొదటిసారిగా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి వాటర్ ప్లాంట్ను స్థాపించారు. 2000 సంవత్సరంలో కేకేఎం ఎడ్యుకేషన్ సొసైటీ, కటికల కాంతమ్మ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి రిజిస్ట్రేషన్ చేసి ప్రతి సంవత్సరం జూన్ 29 వితంతువులు, వృద్ధులకు ఉచితంగా వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు మరియు విద్యార్థుల విద్యాభివృద్ధికి వారి యొక్క కృషికి దాదాపుగా 56 మండలాల్లోని విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అంతేకాక